రైతులు పండించిన ప్రతి వరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు సెంటర్ల ద్వారా సేకరించి మద్దతు ధర కల్పిస్తుందని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. తూప్రాన్ మనోహరబద్ మండలాలలో గురువారం ధాన్యం కొనుగోలు సెంటర్లను మాజీ ఫుడ్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డిలతో కలిసి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. తూప్రాన్ వెంకట రత్నాపూర్ నాగులపల్లి బ్రాహ్మణపల్లి గ్రామాలలో కొనుగోలు సెంటర్లను ప్రారంభించిన అనంతరం ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకు 1960 రూపాయలు, సాధారణ రకానికి 1940 రూపాయలను ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని ఆయన తెలిపారు. రైతులు తమ యొక్క ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు సెంటర్లకు తీసుకురావాలని ఆయన సూచించారు. రైతులు పండించినటువంటి ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి, మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకి ఈరోజు మనోహరాబాద్ తూప్రాన్ రెండు మండలాలలో సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. రైతులు నేరుగా పండించినటువంటి పంట కళ్ళాల వద్దకు తీసుకొచ్చి మరి మంచి నాణ్యత ఉన్న సరుకుని ప్రభుత్వానికి మరి పిఎస్సి సెంటర్లలో ఇచ్చినట్లయితే వెంటనే కాంటాక్ట్ చేసుకుని వారం రోజులలో 1960 రూపాయలు ప్రతి క్వింటాల్కి ప్రభుత్వం ఇస్తుంది. ఎంఎస్పి ప్రకారము గవర్నమెంట్ ఏదైతే డిక్లేర్ చేసిందో ఆ ఎంఎస్పి ప్రకారము వరలకి రేట్లు ఇస్తాం. 1960 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి రైతులందరూ కూడా సెంటర్ని అమ్ముకోవాలి, దళారులకి అమ్ముకోవద్దు, ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దు. ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, అదేవిధంగా పిఎస్సి సెంటర్కి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. ప్రతి గింజను కూడా సెంటర్లో కొనుగోలు చేస్తాం. మరి కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా మేము ఢిల్లీ వరకు వెళ్ళి దీక్షలు చేసినాం. మరి గల్లీ గల్లీలో కూడా ప్రతి ఊర్లో